హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌరీనాథ్. ఈ రోజుల్లో మనిషి ఎలాంటి బిజీ లైఫ్ గడుపుతున్నాడో అందరికీ తెలిసిందే. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేంత వరకు మనిషి ఎంత ఒత్తిడికి లోనవుతున్నాడో, ఎలాంటి టెన్షన్ అనుభవిస్తున్నాడో అందరికీ తెలిసిన విషయమే. మరి ఇంత బిజీగా ఉండే మనకి మన జీవితం ఏంటి? మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? రేపు ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనే కోరిక, కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మరి అవి తెలుసుకోవాలంటే జ్యోతిష్య పండితులు రాసిన జాతక పుస్తకాలు చదువుకుంటే కొంతవరకు మనసుకు ఊరట కలగటం ఖాయం. అయితే మీరు ఉండే ఈ బిజీ లైఫ్లో షాప్కి వెళ్ళి పుస్తకాలు కొని చదువుకోవడం జరిగే పనేనా చెప్పండి? అందుకోసమే మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం. శ్రీ 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 ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంత గారి 2019 రాశి ఫలాల పుస్తకంలోని విషయాలను స్వయంగా చదువుతూ వీడియో రూపంలో చేసి మీకు అందజేస్తున్నాం. ఎందుకంటే పనిలో కాస్త విరామం దొరికినా మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకోవడం అందరికీ అలవాటే. అందుకే మీ ఖాళీ సమయంలో మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో మీకు టైం ఉన్నప్పుడు ఈ వీడియోలు చూసి సిద్ధాంత గారు చెప్పిన విషయాలను తెలుసుకుంటారని కోరుకుంటున్నాం. ఈ జాతక విషయాల్లో ముందుగా శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంత గారు రాసిన జాతక పుస్తకంలో విషయాలు మాత్రమే మీకు మరలా నేను చదువుతూ తెలియజేస్తున్నాను. ఇందులో మా సొంతంగా చెప్పిన విషయాలు ఏమీ లేవు, దయచేసి గమనించగలరు. మేము చేసే ఈ ప్రయత్నం ఎవరిని కించపరిచే విధంగా మాత్రం ఉండదు. ఇందులో విషయాలు ఈ జాతకంలో ఈ సంవత్సరంలో అంటే 2019 మనిషి యొక్క జాతకం ఎవరిదైతే ఉన్నాయో జాతకాలు, అందులో ఒక సంవత్సరంలో ఒక నెలలో ఆ నెలలో వచ్చే వారంలో ఏ విధంగా అయితే మనకు రాసి చూపించారో అవే మీకు తెలియజేయటం జరుగుతుంది. 2019 మార్చి మూడవ వారం మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ముందు వారంలో తెలుసుకుందాం. మరి ఈ ఎపిసోడ్లో మనకి మార్చి 4వ వారం మిథున రాశి వారికి 2019 ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశివారు అంటే మిథున రాశి వారికి 2019 సంవత్సర కాలంలో ఆదాయం 11, వ్యయం 5. అదేవిధంగా రాజపూజ్యం 2, అవమానం 2. ఇక మార్చి 4వ వారంలోకి వెళ్ళినట్లయితే ఆర్థిక పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మనకి ఎటువంటి ఆర్థికమైన వ్యవహారాలు ఉన్నప్పటికీ అవి మనకు అనుకూలంగా ఉండటం ఈ 4వ వారం అనేది జరుగుతుంది. మనకి చెడుగా ప్రచారం చేసే వాళ్లకు చాలా దూరంగా ఉండటం ఈ వారంలో చాలా చాలా మంచిది. ఎందుకంటే మనకి ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో, అంటే మన మీద ఎవరైతే చెడు ప్రచారం చేస్తున్నారో, ఇది ప్రతి మనిషి జీవితకాలంలో జరిగేదే. మనకి ఎవరైతే చెడుగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి మనం దూరంగా ఉండడం చాలా చాలా మంచిది ఈ మార్చి 4వ వారంలో. అదేవిధంగా ఆర్థిక పరమైన సమస్యలు పెద్దల సహకారం వల్ల సానుకూల పడతాయి. ఏమైనా మీకు సమస్యలు అంటే ఆర్థిక పరంగా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే అది పెద్దల పరంగా మనం పెద్దలకు చెప్పుకున్నట్లయితే అవి సాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆరోగ్య పట్ల తగు శ్రద్ధను తీసుకోవడం చాలా చాలా మంచిది ఈ మిథున రాశి వారు 4వ వారంలో. మన ఆరోగ్యం పట్ల నెగ్లెక్ట్ అనేది చేయకూడదు, తగు శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. అలాగే అలంకార వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తారు. అర్థమైందిగా, అలంకార వస్తువులు అంటే చాలా చాలా రకాలు ఉన్నాయి మన ఇళ్లలో. అదే విధంగా సామాగ్రి కొనుగోలు అనేది చేస్తారన్నమాట. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వవలసి వస్తుంది, అంటే ఆ స్థితి ఏర్పడుతుంది. మనం అన్ని వేళలా మన సొంత నిర్ణయాలే కాకుండా మన జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాల స్థితిని మనకి వాళ్ళకి దగ్గరగా ఉండే అవకాశం కూడా ఈ 4వ వారంలో మార్చి 4వ వారం అనేది జరుగుతుంది. లక్ష్మీ తామరవత్తులు అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం వల్ల ఆర్థిక అభివృద్ధి అనేది మనకి మెరుగుపడుతుంది. చూసారుగా, లక్ష్మీ తామరవత్తులు కూడా ఈ పూజా సామాగ్రి షాపుల్లో అనేవి మనకు దొరకడం జరుగుతుంది. దీన్ని మనం అష్టమూలిక తైలంతో దీపారాధన చేసినట్లయితే మనకి చాలా చాలా మంచిది, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అనేది ఈ జాతకం ద్వారా మనకు తెలియడం జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. చూసారుగా, ఈ లక్ష్మీ తామరవత్తులు అష్టమూలిక తైలంతో మనం దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం అంటే మనకి ఎవరో లక్ష్మీదేవి కళ్ళలో కనిపించడాలు ఇవేమీ కాదండి. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే
మనకి డబ్బు ప్రాప్తి అంటే మనకి డబ్బు వస్తుంది, డబ్బు కలుగుతుంది. అది ఏ వ్యాపారం రీతి అవ్వచ్చు, లేదా ఏదో విధంగా మనకి డబ్బు అనేది మనకి సొంతం అవుతుంది అనే తప్ప, లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఫోటోలో ఉన్న లక్ష్మీదేవి మనకు కనిపిస్తున్నది మాత్రం కాదు. లక్ష్మీదేవి అంటే ధనం, ధనం అంటే మనకి డబ్బు వస్తుంది అనే అర్థం అన్నమాట. అన్ని విషయాల్లో అదృష్టానికి శుభానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. చూసారుగా, ఈ మిథున రాశి వారికి మార్చి 4వ వారంలో అన్ని విషయాల్లో అదృష్టానికి శుభానికి దగ్గరగానే ఉంటారు. మీరు డోంట్ వరీ, అసలు ఏం బాధపడిన అవసరం లేదు. ఈ 4వ వారంలో మార్చి 4వ వారంలో 2019లో మార్చి 4వ వారంలో మిథున రాశి వారికి అదృష్టానికి శుభానికి దగ్గరగా ఉంటారనేది ఇది ఈ జాతకం ద్వారా మనకి తెలియడం జరుగుతుంది. మరి ఏప్రిల్ నెలలో ఈ మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు బాయ్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయాలంటే ఒక షేర్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఉపయోగకరమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.